కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నారు. ఎస్ మహేష్ గౌడ్ గారు, మీరే నడుపుతారా? ఏంటి పరిస్థితి? నేను వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయదారుని నేను. ఇవాళ వ్యవసాయ రైతుల యొక్క నడ్డి విరుస్తా ఉంది. టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు రెండు కూడా మమేకమై కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే నిమ్మలకు నీరెత్తినట్టున్నాడు కేసీఆర్. ఈయన రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పండిన ఆఖరి గింజ కొంటానని కేసీఆర్ ఇలా మాట తప్పుతా ఉన్నాడు. ఇరు ప్రభుత్వాలు, ఇరు నాయకులు, ఇటు కేసీఆర్ అటు మోడీ, ఇరువురు కూడా రాష్ట్రంలో రైతుల యొక్క నడ్డి విరుస్తూ ఈ విధంగా ఉరేసుకున్న పరిస్థితి కరగజేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటది, అధైర్యపడద్దు. మీతో మేము ఉన్నాం, మీరు పండించిన ప్రతి గింజ కొనిపిస్తాం, ప్రభుత్వం యొక్క మెడల్ వన్స్ అయినా కొనిపిస్తాం అన్నమాట. చెప్పండి. నేనేమంటున్నా అంటే మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఇవాళ రాష్ట్రంలో. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, వాళ్ళ మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంది. ఇక్కడ వరి మీరు ఎందుకు కొంటలేరని రాష్ట్రం అన్నదానికి వాళ్ళకు కొంత సమాధానం చెప్పాలి. టీఆర్ఎస్ రాష్ట్రంలో పరిస్థితి ఏందో తెలుసు. మీరు అపోజిషన్ పార్టీలో ఉండి రాష్ట్రంలో అధికారంలో లేరు, కేంద్రంలో అధికారంలో లేరు. మీరు ఫైట్ చేయాల్సింది చాలా ఉంది అని రైతులు అనుకుంటున్నారు. మీరు ఎందుకు ఇంత లేట్గా స్టార్ట్? ఇది తప్పుదో వడ్డీ సార్ లేట్ అని వెంకటరామరెడ్డి గారు 15 రోజులకు ఇచ్చిన స్టేట్మెంట్ మరుసటి రోజే మా టీములు జిల్లాలకు పోయినాయి. జిల్లాలో పరిస్థితులు పర్యవేక్షించి వాటి నుండి సమగ్ర నివేదిక తీసుకొచ్చినారు. ఆ నివేదిక ఆధారంగానే ఇవాళ కమిషన్ కలుస్తా ఉన్నాము. మేము ఎప్పుడు అనుకంజ లేము. రైతుల పెన్నిదిగా, రైతుల సన్నిహితుడిగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల క్షేమం కోసం పోరాడుతూ ఉంది, పోరాడుతుంది కూడా. భవిష్యత్తులో కూడా రైతాంగంతో క్షేమ వాళ్ళ క్షేమ ధైర్యాలు చూసేది కూడా కాంగ్రెస్. ఒకవైపు కేసీఆర్ ధర్నా చేస్తున్నాడు ఇందిరా పార్క్ లో, వస్తాడా రాడో తెలియదు. ఎత్తేయాల్సిన ధర్నా చౌక్ లో నేను ధర్నా చేస్తున్నాడు. ఎట్లా చూస్తున్నారు? కేసీఆర్ సిగ్గుండాలి. అధికారంలో ఉన్నవాడు ధర్నా చేయడం ఏంటండి? అధికారం నీ చేతుల్లో ఉంది. కొను, రేపటి మొదలు పెట్టు కొను ధాన్యాన్ని. నువ్వు కొనకుండా చేత కాకుండా పోయి ధర్నా చేస్తానంటే ఎవరి మీద ధర్నా చేస్తావు? ప్రభుత్వం నీది, కేంద్రంలో నీ స్నేహితుడు, నీ దోస్తు ప్రభుత్వం ఉంది. ఇరు ప్రభుత్వాలు మీవే. మీరు కలిసి పోరాడుతున్నారు, కలిసి చట్టాలు చేస్తా ఉన్నారు, ఎన్నో కార్యక్రమాలు కలిసి భాగం పంచుకున్నారు. ఎందుకు కేంద్రం వద్ద పోయి నువ్వు మెప్పించలేకపోతా ఉన్నావు? మెడలు వంచుతానని ప్రచారం అంటావు కదా, ఈ రైతుల విషయంలో ఎందుకు మెడలు వంచలేవు? నువ్వెందుకు మెడ వంచుకుంటున్నావు? ఇది తక్షణం తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో పండించిన వరి ప్రతి గింజ వరకు కొనాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది. మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా వస్తుంది. పిసి అధ్యక్షుల పాటు, సిఎల్పి నాయకుడితో పాటు, కేంద్ర నాయకుడు, రాష్ట్ర నాయకులు అందరూ వస్తా ఉన్నారు.